Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరీక్షలు రద్దు చేయించింది అతడొక్కడేనట. లోకేష్కు బూస్టప్ మామూలుగా లేదుగా, అతనొక్కడే అంటూ ఒక టీడీపీ ఎమ్మెల్యే కీర్తించగా, ఆయన చిత్రపటానికి విజయవాడలో విద్యార్థులు పాలాభిషేకాలు చేసి జిందాబాదులు కొట్టారు. ఇంతకీ ఆయన ఎవరంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు. ఆయన సాధించిన విజయం ఏంటంటే, ఏపీలో 10 ఇంటర్ పరీక్షలు రద్దు చేయడమట. వినడానికే ఇది విచిత్రంగా ఉంది కదా. ఇది ఏ విధంగా లోకేష్ విజయమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆయన ఈ పరీక్షల రద్దు కోసం డిమాండ్ చేసిన విషయం వాస్తవం. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా కొద్దిగా జూమ్ కాన్ఫరెన్స్లో చైతన్యపరిచారు. అంతటితో ఆయన పాత్ర ముగిసింది. విషయం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేసింది. ఇందులో లోకేష్ గొప్పతనం ఏంటనేది ఇక్కడ జవాబు దొరకని ప్రశ్న. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఎలాగైనా 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టింది. ఈ 2 పరీక్షలే భవిష్యత్తులో విద్యార్థుల కెరీర్కి సోపానాలు కాబట్టి ఆ పరీక్షలు నిర్వహించడానికి తాపత్రయపడింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా వాటిని వాయిదా వేస్తూ వస్తోంది. ఈలోపు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ దశలో సుప్రీంకోర్టు 31 జూలైలోగా పరీక్షలు ముగించి ఫలితాలు ప్రకటించాలని, అలా చేయగలిగితేనే వచ్చే విద్యా సంవత్సరం విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ సారూప్యత ఉంటుందని సూచించింది. అయితే సుప్రీంకోర్టు విధించిన 31 జూలై డెడ్లైన్లోగా పరీక్షల నిర్వహణ సాధ్యపడదన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం 10వ తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని బట్టి ఎవరికైనా అర్థమవుతున్నది ఏంటంటే, కేవలం సుప్రీంకోర్టు సూచనలను పరిగణలోనికి తీసుకుని వాటిని అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల రద్దు వంటి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో మరెవరి ప్రమేయం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది లోకేష్ విజయం అన్నట్లుగా ప్రచార దుందుభి మోగిస్తోంది. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఎమ్మెల్యేలు లోకేష్ను కీర్తిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం, టీడీపీ స్పాన్సర్డ్ విద్యార్థులు లోకేష్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేయడం వంటివి రాష్ట్రంలో జరిగాయి. ఇంకా చెప్పాలంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లోకేష్ ఇచ్చినట్లుగా టీడీపీ వర్గాలు సంబరపడుతుండడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.